వాళ్ళే 100 డేస్ అయినట్టు. ఇంతమంది జనం ఒక సినిమా ఆవిష్కరణకి రావడం నిజంగా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను చూడలేదు. సావిత్రి ఇలాంటి సినిమా ఆడడానికి చాలా కారణాల్లో ఆవిడ నటన, ఆవిడ మంచితనం. అలాగా ఈ సినిమా ఇంతమంది వచ్చి ఆశీర్వదించడానికి కారణం వీళ్ళ కష్టం, వీళ్ళ వినయం, వీళ్ళ మంచితనం. ఇవాళ ఈ క్రౌడ్లో చాలామంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు ఉన్నారు, ఇందులో చాలామంది కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళు పడుతున్న తపత్రయం, తపన, ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్, ఎంతో చదువుకుని బాగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా అయితే వేలం వెర్రిగా కాకుండా చాలా కాన్షియస్గా ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళ సినిమాలు వస్తున్నాయి. గత 2-3 ఏళ్ల నుంచి తెలుగులో ఖచ్చితంగా, అంటే కొంచెం మొరటుగా చెప్పాలంటే, చిన్న సినిమాలు చెతక్ కొడుతున్నాయి. చాలా చాలా గొప్ప పరిణామం ఇది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని ప్యాషన్స్ జీవితంలో. ఇది సాధించి తీరాలి. ఇది అదర్వైజ్ నాకు తెలిసిన చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ప్రయాణం చేసి వల్ల కాక వెళ్ళిపోయి వేరే వేరే రంగాల్లో కోట్లు సంపాదించి ఎప్పుడైనా మళ్ళా 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కలిసినా కూడా ఏంటో బాస్ బ్యాడ్ లక్, కోట్లు సంపాదించాను కానీ తృప్తి మాత్రం లేదు అన్న బెంగతోనే చాలామంది ఉంటారు. కానీ అలా కాకుండా కష్టమని నష్టమని ఉంటే ఉంటాం, పోతే విజయమో వీరస్వర్గమో అంత కసితోటి ఇవాళ కుర్రాళ్ళు సినిమా తీస్తున్నారు. అదే ఫలితం, అంత కసితో ఎవడు తీసినా సక్సెస్ అవుతుంది. ఒకటే వాక్యం చెప్తున్నా, మైకల్ యాంజిలో అని ప్రపంచ ప్రఖ్యాత శిల్పి రోమన్లో, అంటే వరల్డ్ అంతకన్నా గొప్ప శిల్పి ఇంతవరకు నాకు తెలిసి హిస్టరీలో లేడు. పాలరాతి బొమ్మలు చెక్కడంలో ముఖ్యంగా రోమంతా అలంకరించబడ్డది, అందరూ చాలా కాలం చెక్కాడు. ఆయన ఎవరో అడిగారు, అసలు ఏంటి సార్ ఇది సజీవ శిల్పాలు ఎలా చెక్కగలుగుతారు మీరు? అందుకే మీరు మైకల్ యాంజిలో అయ్యారు. నా అంత కష్టపడితే ఎవడైనా మైకల్ యాంజిలో అవ్వచ్చు. అలాగే పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక సినిమా కథ రాసుకుని తమిళనాడులో ఆఫీసులకు తిరిగి, పెద్దవాళ్ళకి తిరిగి, ప్రొడక్షన్ కంపెనీలు తిరిగి తిరిగి విసిగి వేసారి ఫైనల్గా ఎవరో అతను టాలెంట్ గుర్తించి సినిమా ఇచ్చాడు. అతను ఆ తర్వాత కంటిన్యూస్గా 7 సూపర్ డూపర్ హిట్స్ భారతీ రాజా అనే దర్శకుడు. ఇవన్నీ మనకి ఇన్స్పైరింగ్ కథలు. అలాగే రవికిషోర్ అనే ఈ కుర్రాడు, అసలు అతను చెప్పే విధానం కానీ ఇవ్వబడ్డ కష్టం కానీ ఆ టీం చూస్తుంటే నాకు చాలా దుఃఖం, బాధతో పాటు ఆనందం కూడా కలిగింది. నేను అప్పటికీ రిక్వెస్ట్ చేశా, క్యారవాన్ ఎందుకైనా నాకు అక్కర్లేదన్న, ఇది ఒక్కటే కదా సార్ మేము చేసుకుని, భయంకరమైన ఎండ పాపం. నేనన్నా వద్దు, ఏం అందరూ చెట్టు కింద, చెట్టు కింద నుంచి సావిత్రి శ్రీరంగారావు లే చెట్టు కింద హాయిగా విసిరుకునే. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత వాళ్ళతో కంపేర్ చేస్తే, 40 ఏళ్ల తర్వాత కూడా ఆవిడ సినిమా చూస్తే చరిత్ర సృష్టిస్తుంది. 4 నెలల తర్వాత మనం ఎవడెవరు తెలియదు, అంటే మన స్టాండర్డ్స్ చెప్తున్నా. అయినా సరే ఇవాళ యూత్ నిజంగా చాలా, అంటే ఏ పిచ్చి తిరుగులు తిరుగుతున్నారు, వేరు వేషాలు వేసి, ఇప్పుడు మేము వేసాము, మేము తిరిగాము, మేము కాలేజీలో ఎగ్గొట్టాము, మేము ప్యాషన్ ఫీల్ అయ్యాము, మేము ఫీల్ అయ్యాం, మాకు ఆ ప్యాషన్ ఉంది. అందరూ తిట్టారు, ఇండస్ట్రీ అంటే అడుక్కు తింటావు, బొమ్మలు వేస్తావు, నాటకాలు వేస్తున్నావు, ఎందుకు పనికిరావు నువ్వు అని. మేము వచ్చాము, పడ్డాం, కష్టపడ్డాం, కళలు అంటే చెప్తే కూడా కన్నీళ్ళు వచ్చే అన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు ఆ ఒక్కొక్క కష్టం తెలుసుకుంటే ఒక బంగారు, ఒక అద్భుతమైన అనుభూతి. ఓహో ఇలా వచ్చాం, ఇలా రావాలి, అలాగే రావాలి. మనకి వెనకాల ఎవ్వరూ లేరు, మన గాడే మనకి ఫాదర్, గాడ్ ఫాదర్లు ఎవరు లేరు మనకి. అదే క్రమంలో
అంతర్వేదన లాంటి సినిమా దాదాపు రెండేళ్ల నుంచి పడి 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 ఇవాళ ఈ స్థాయికి కష్టాలతో వచ్చారు. నిజంగా ఈ టీంకి ముఖ్యంగా నాకు చాలా అంత వినయం అంటే వాళ్ళని చూస్తే నాకు ముచ్చటేస్తుందన్నమాట. ఎలా అంటే బహుశా కష్టాల వల్ల వినయ విధేయతలు వస్తాయేమో నాకు తెలిసి అంత అంత కష్టపడ్డారు. ఖచ్చితంగా ఈ కష్టానికి ఫలితం ఉంటుంది. అందుకే ఇవాళ రాజకందుకూరి లాంటి వాళ్ళు మన సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా వచ్చారంటే ఎస్ ఈ విషయం ఏదో ఉంది. ఖచ్చితంగా ఇవాళ యూతే రేపటి చరిత్ర. మంచి సినిమాలు తీస్తున్నారు, మంచి సినిమాలు వస్తాయి, బాగా ఆడతారు. నాకు తెలిసి ఈ హాల్లో 90% మంది రకరకాల కళాకారులే. అందరికీ శుభం కలగాలి, అందరూ వృద్ధిలోకి రావాలి. కుదిరితే అప్పుడప్పుడు నన్ను కూడా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ ద హోల్ టీమ్ అండ్ అంతర్వేదం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్న వేరే పనిలో ఉండి కూడా మన వాడి మీద కేవలం అభిమానంతో ఇష్టంతో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.